ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువు రక్షకుని కరుణ సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు కూడా దేవుడు ప్రశస్తమైన వాగ్దానం మనకి ఇవ్వబోతున్నాడు. క్రీస్తులో నా జవాబు అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరినీ ఈ రోజు ఒక గొప్ప వాగ్దానంతో ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుడు మనకిచ్చే వాగ్దానం జాగ్రత్తగా చదువుకుంటాం. చూడండి, జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం చదువుకుంటాం. దయచేసి బైబిల్ తీయండి. వారు ఎంతో క్షేమముగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారు. ధాన్యము చేత యవ్వనులను, ద్రాక్షరసము చేత యవ్వనశ్రీలను వృద్ధి నందుదురు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీ యొక్క ప్రాణప్రియుల కోసం ఎక్కడున్నారో తెలియక, వారి జాడ తెలియక దిగులు పడుతూ ఉన్నావేమో, ఏమైపోయారో తెలియక, నీ దగ్గర నుంచి వెళ్ళిపోయినటువంటి నీ పిల్లలు ఎలా ఉన్నారో తెలియక, ఈ యొక్క వరదల్లో లేకపోతే ఈ యొక్క శ్రమల్లో, ఈ యొక్క ఉపద్రవాల్లో, ప్రకృతి వైపరీత్యాల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నటువంటి వారి మధ్యలో నీ పిల్లలు ఎక్కడున్నారో తెలియక దిగులు పడి ఉన్నావేమో, నీ ప్రాణప్రియులు ఎక్కడున్నారో తెలియక దిగులు పడుతూ ఉన్నావేమో, వారి కోసం నీ హృదయం ఎంతగానో ఆకాంక్షిస్తూ ఉందేమో. సహోదరుడా, సహోదరి, బైబిల్ చెబుతుంది వారు క్షేమముగా ఉందరు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎటువంటి ఉపద్రవాలు వెళ్ళిన నీ పిల్లలను దేవుడు క్షేమంగా ఉంచబోతున్నాడు, నీ పిల్లలు సంరక్షించబోతున్నారు, నీ పిల్లలను ఆదరించబోతున్నాడు, అద్భుతం చేయబోతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు వారిని సురక్షితంగా క్షేమంగా తీసుకొని రాబోతున్నాడు. ఒకరోజున యాకోబుకు ఒక వార్త వచ్చింది, నీ కుమారుడు చనిపోయాడు, యోసేపు లేడు అని. ప్రియ దేవుని బిడ్డ, అతని గుండె బాధకొని 13 సంవత్సరాలు చాలా దుఃఖముతో యోసేపును బట్టి విలపించాడు యాకోబు. కానీ ప్రియ దేవుడు, ఎన్నో ఉపద్రవాలు నడిచినటువంటి యోసేపు మాత్రం దేవుడు బతికించాడు, అతన్ని మాత్రం దేవుడు శేషంగా మిగిల్చాడు. ప్రైస్తలడాలూయ. 13 సంవత్సరాలు తన కుమారుని కలుసుకున్నాడు. ఎంత సంతోషం అతని జీవితంలో. చనిపోడు అనుకున్నటువంటి వాడు తిరిగి ఎదురుగా వచ్చేసరికి ఎంత గొప్ప ఆదరణ కలిగింది యాకోబుకి. ప్రియ దేవుని బిడ్డ, అతను క్షేమంగా సురక్షితంగా ఉన్నాడు. దేవుడు అతన్ని నిలబెట్టాడు, అతనికి అధికమైన జ్ఞానం ఇచ్చి రాజులతో కూర్చుండబెట్టాడు, అధికారులతో కూర్చుండబెట్టాడు. ఈ రోజున ఒకవేళ ప్రియ దేవుని బిడ్డ, నీ పిల్లలను బట్టి దూరదర్శనలో చదువుతున్న నీ పిల్లలను బట్టి, ప్రమాదాలు చిక్కుకున్న నీ పిల్లలను బట్టి, ఎక్కడో రోగాల మధ్యలో, వ్యాధుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్న నీ పిల్లల యొక్క జాడ, వారి యొక్క జీవిత గమ్యం ఏంటో తెలియక ఒకవేళ కొట్టుమిట్టాడుతూ ఉన్నావేమో, యేసునితో మాట్లాడుతున్నాడు వారు క్షేమముగా ఉందరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ పిల్లల గురించి డాక్టర్లు చెప్పుంటారు ఇక బ్రతకరని, నీ పిల్లల గురించి లోకం చెప్పుంటుంది వాళ్ళు బాగుపడరని, నీ పిల్లల గురించి ఎవరో చెప్పుంటారు ఇక వాళ్ళు బ్రతికింతే అని. కానీ ఈరోజు దేవుడు చెప్తున్న మాట, వారు క్షేమముగా ఉంటారు, క్రొత్త ద్రాక్షారసం చేత వారు వృద్ధి పొందుదురు. నీ పిల్లల గురించి ఒకళ్ళు అన్నారా వాళ్ళు బాగుపడరు, వాళ్ళు పైకి రారు? నీ గురించి ఎవరైనా అన్నారా నువ్వు పైకి రావు, నువ్వు ఎలా పైకి వస్తావు, నిన్నెవరు చూసుకుంటారు, నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు, నిన్నెవరు ప్రేమిస్తారు, నీకెవరున్నారు అసలు? ఒకవేళ ప్రజల్లా మాట్లాడుతూ నీ గుండెని గాయం చేస్తున్నారు, నీ జీవితంలో భయంకరమైన పరిస్థితి తీసుకొచ్చి ఉన్నారేమో. ప్రియ దేవుని బిడ్డ, దిగులు పడకు. నీ దేవుడు పరదేశం ఉన్నటువంటి నీ పిల్లలను, నిన్ను లేవనెత్తే వృద్ధి చేసి క్రొత్త ద్రాక్షరసం కలిగినటువంటి యవనస్తులు సంతోషించినట్లుగా నీ పిల్లలు సంతోషింప చేయబోతూ ఉన్నాడు. ప్రైస్ ది లార్డ్, హల్లెలూయా. వారు క్షేమంగా ఉంటారు, వారు నెమ్మది కలిగి ఉంటారు, ఏ అపాయం లేకుండా ఉంటారు, ఆయన సురక్షితమైన రెక్కల చాటున భద్రంగా ఉంటారు. నీ పిల్లల దేవుడు కాచి కాపాడి నడిపించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు, అద్భుతం చేయబోతూ ఉన్నాడు. ప్రైస్తలన హల్లెలూయా, హల్లెలూయా. ఎస్పే దేవుని బిడ్డ, నీ పిల్లలను దేవుడు కాచి కాపాడి వృద్ధి చేయబోతూ ఉన్నాడు. ఆయన తన తోటలో ద్రాక్షవనులుగా వాళ్ళని మార్చబోతూ ఉన్నాడు. ప్రైస్తలన హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు, వారి జాడ ఎలా ఉందో మిగతా వాళ్ళకి తెలియదు. యాకోబు సంతతికి అందరికీ ప్రియ దేవుని బిడ్డ కష్టం వచ్చింది, శ్రమ వచ్చింది, బాధ వచ్చింది. కానీ మిగతా ఇక్కడ ఉంటాడు వాళ్ళందరికీ ఎవరికి వాళ్ళ జాడ తెలియదు, చనిపోయి ఉంటారేమో, అక్కడే ఉన్నారేమో, ఏమైందో ఏంటో అనుకుంటున్నారు. ప్రియ దేవుని బిడ్డ, అక్కడ వారు అష్ట కష్టాలు పడుతున్నారు. అనేక సార్లు రాజులు చెలరేగి వాళ్ళని చంపాలని చూశారు, వాళ్ళ పిల్లలను నష్టం చేయాలని చూశారు. వారి ఎదుగుదలకు, వృద్ధికి ఏమాత్రం ఓర్చుకోలేక, అమ్మో వీళ్ళు ఎదిగితే మనం ఏమైపోతాం, వీళ్ళు సైనికులు అయితే మనం ఏమైపోతాం, కాబట్టి వీళ్ళని బానిసలుగా ఉంచుదాం, వీళ్ళని ఇటుకలు చేసే వాళ్ళకి ఉంచుదాం, వీళ్ళకి ఏ విద్య నేర్పించకూడదు మనం, వీళ్ళకి ఏ పదవి ఇవ్వకూడదు మనం అని చెప్పేసి వాళ్ళ నిరుద్యోగులుగా చేసి, మట్టి దొక్కేవారుగా చేసి, బానిసలుగా చేసి వాళ్ళ జీవితాన్ని భయంకరంగా చేశారు. ప్రదేవుని బిడ్డ, వాళ్ళని వాగ్దానంతో నింపబడినటువంటి ఆ ప్రజలను, వాగ్దానంతో నింపబడినటువంటి ఆ దేవుని పిల్లలను అన్యులు పరిపాలన చేస్తూ ఉన్నారు, అన్యులు ఏలుబడి చేస్తూ ఉన్నారు. అది చూసినప్పుడు ప్రియ దేవుని బిడ్డ, మనకి ఎంతో బాధ అనిపిస్తుంది. ఈరోజు మనం కూడా అనేకుల చేతిలో బానిసలుగా ఉండి ఉంటాం, కానీ దేవుడు చెప్తున్నాడు నీకు క్షేమం దయచేయబోతూ ఉన్నాడు.
ప్రైస్తున్నాను హల్లెలూయా. అన్ని కష్టాల మధ్యలో వారిని చంపాలని చూస్తున్నటువంటి ప్రజల మధ్యలో రాజుల మధ్యలో వాళ్ళు ఉన్నారు. అయితే వారు దినదినం అభివృద్ధి పొందుతున్నారు తప్ప వాళ్ళ ఒక్కరోజు కూడా నశించిపోలేదు. ప్రైస్ ద లార్డ్. లెక్కకు మించి విస్తారమైన ప్రజలుగా వారు ఆశ్రయించబడ్డారు. వారిలో గొడ్డుతనము లేదు, ఎవ్వరు కూడా గొడ్రాళ్ళు లేరు. వారు సంతానాభివృద్ధి కలిగినటువంటి వారు విస్తరిస్తున్నారు. వారిని ఎంత తొక్కి పెడతారో అంతగా విస్తరిస్తున్నారు. వారి నరకాలను ఎంత చూస్తున్నారో అంతగా వారు చిగురులు పెడుతూ వస్తూ ఉన్నారు. ఎందుకంటే దేవుడు వారికి క్షేమాభివృద్ధిని కలిగజేస్తూ ఉన్నాడు. దేవుడు వారిని క్షేమంతో పెంచుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున శత్రువు ఒకరు నిన్ను నాశనం చేయాలని చూడొచ్చు, వ్యాధి నిన్ను నాశనం చేయాలని చూడొచ్చు, లోకంలో ఉంటున్న వారిని నాశనం చేయాలని చూడొచ్చు. కానీ దేవుడు చెప్తున్న మంచి మాట, ఇదిగో నేను నీకు తోడై ఉంటాను, వారికి క్షేమాన్ని కలుగజేస్తాను. ప్రజలు ఒకవేళ నీ గుడారాన్ని చెరిపేసి ఉండొచ్చు, నీ బ్రతుకును చెరిపేసి ఉండొచ్చు, కానీ దేవుడు నీ గుడారాన్ని క్షేమస్థలంగా చేయబోతున్నాడు. ఆయన బాహువులు నీకు అండగా చేయబోతున్నాడు. ఆయన బాహువుల పని నెక్కించుకుని మోయబోతున్నాడు. ఆయన ఆయన తన క్షేమాన్ని చేయబోతున్నాడు. ఆయన కాపాడితే ఏ ఉపద్రం నిన్ను ఏమి చేయలేదు. ఆయన కాపాడితే ఏ కష్టం నిన్ను పట్టుకోలేదు. దేవుడు అంత గొప్పగా కాపాడబోతున్నాడు. సురక్షితంగా క్షేమంగా మరలా వాగ్దాన దేశానికి తన ప్రజలు నడిపించిన దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. ఆ యొక్క బంధకాల నుంచి, బానిసత్వం నుంచి విడిపించి నిన్ను గొప్ప చేయబోతున్నాడు. సమాధాన వాక్కులతో నిన్ను నిలబెట్టబోతున్నాడు, ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ప్రైస్ ద లార్డ్. అందరం తలల గురించి ప్రార్థన చేసుకుంటాం. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. థ్యాంక్ యూ వండర్ఫుల్ గాడ్. దేవా, మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం, మీకు మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం. పరలోకపు తండ్రి, దగ్గర రమ్మని మీ కాళ్ళు పట్టుకుని బతిలాడుతున్న సాయించు. రక్షకుడ రెండు దేవ పరిశుద్ధుడా, మరి దగ్గర రెండయ్యా. మీ కృప కృప ఆదరణించి నడిపించి బలపసాయించండి. మీ శక్తితో నింపండి ప్రభు, మీ ఆత్మతో నింపండి ప్రభు. ఎంతమంది ప్రజలైతే ప్రభు అయ్యా ఏసయ్య క్షేమము లేక వారున్న స్థలాల్లో ప్రభు నెమ్మది లేక ఏసయ్య ఎంతమంది బాధపడుతున్నారు ప్రభు, శత్రువుల చేతులు నలిగిపోతున్నారు, దిక్కులేని వారిగా ఉన్నారు ప్రభు. అట్టి వారిని సంధించండి, బలపరచండి ప్రభు. వారి క్షేమం స్థానం ఇచ్చిన వాగ్దానం వారి పట్ల నెరవేర్చండి తండ్రి. మీ బలముతో, మీ శక్తితో, మీ మహిమతో, జీవంతో నింపు నడిపించి బలపరచమని, అద్భుతం చేయమని, ఆశ్చర్యకారించమని దయ చూపించమని, యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడంతగా దీవించి ఆస్వాదించి ఉన్నతంగా ఫలభరితంగా మార్చునుగాక. గొప్ప సమాధానంతో మిమ్మల్ని సమకూర్చునుగాక. ఆమేన్, ఆమేన్.